ఆల్రెడీ వైజాగ్ డెవలప్ అయ్యే సిటీ కదా, దానివల్ల పెట్టడం ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. దానివల్ల ఎక్కువ కూడా ఏమో కాస్ట్ పెట్టవలసిన అవసరం ఉండదు జీవీఎంసీ, అదే ప్రభుత్వానికి చేస్తారని నమ్ముతున్నాం. వాళ్ళకి ఎటువంటి అన్యాయం, ఎందుకంటే 2022 తను గెలవాలి కాబట్టి తనకు న్యాయం చేసి ఇది చేస్తారని మేము ఆశిస్తున్నాం. బాగానే ఉందండి, ఎందుకంటే రాష్ట్రం లోటు బడ్జెట్ రోడ్లో కూడా తను చేయాల్సిన పనులను తను చేస్తున్నాడు, బాగానే ఉంది. అదే సూపర్గా ఉన్నాయి, బాగానే ఉన్నాయి చేస్తున్నాడు కదా. తను ఇచ్చిన హామీని ప్రతిది కూడా ఒక 70% నెరవేర్చాడు. రాజధాని మార్చడం వల్ల బాగానే ఉంటుంది, కానీ జగన్ గారి ఉద్దేశం ఏంటంటే నాలుగు ప్రాంతాలు కూడా అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. కానీ ఏంటంటే అమరావతి అక్కడే ఉంటే హైదరాబాద్ అలాగే ఒకప్పుడు అలా అయింది కాబట్టి ఇది అలా కాకుండా ఈ రకంగా చేస్తే బాగుంటుందని ఉద్దేశం జగన్ గారికి వస్తుందంటే మాది మనం అనుకున్న దాన్ని పెట్టి ఉంటుంది సార్. అది అది మనం ఏంటంటే హైదరాబాద్ డెవలప్ అయితే మరి మనం ఏమన్నాం ఏంటి, అలా కూడా అలా ఉండి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి అయితే బాగుంటుంది. అంతేగాని ఏదో మా ప్రాంతం అభివృద్ధి అయితే వాళ్ళు ఏంటన్నారు, మీరేనట్టు హైదరాబాద్ డెవలప్ అయిపోతే అది తీసుకున్నారు, అలాగే ఇది కూడా తీసుకుంటుందని ప్రజల్లో అభివృద్ధి. అది లేకుండా మనం క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇంకోటి అండి, ఈ నిరుద్యోగ సమస్య కూడా చాలా ఎక్కువగా ఉందండి. నోటిఫికేషన్ జనవరిలో క్యాలెండర్ ఇస్తే ఇప్పుడు వచ్చేవి లేదు. ఒకవేళ పంచాయతీ ఎలక్షన్ వల్ల వెనక్కి కానీ పెట్టేస్తాడు, మరి ఈ కోచింగ్లు అవి తీసుకుని పిల్లలు ఎంతోమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా చదువుకున్న కానీ ఇంజనీరింగ్ అలాగే ఎవరికి కూడా సరైన ఇది లేదండి. ఏదో ఉన్నాము చేద్దామని చేస్తున్నారు తప్పితే నిరుద్యోగులకు మటుకు ఏం లేదండి. పరిశ్రమల తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా ఖాళీలు ఉన్నాయి కదండి, అవి కూడా భర్తీ చేస్తే కొద్ది వరకు కొద్ది తీరుతుంది కదా నిరుద్యోగ సమస్య. తర్వాత కంపెనీలు వస్తారండి, వీడి పోలీస్ డిపార్ట్మెంట్లో బోల్డ్ ఉన్నాయి, అవన్నీ కూడా తీస్తామన్నారు. ఇప్పటి వరకు ఏమీ లేదు, అవన్నీ తీస్తే బాగుంటుంది, జగన్ గారు ఇంకా మంచి పేరు వస్తుంది. జగన్ గారు బాగానే ఉందండి, కాకపోతే ఏంటంటే కొంతమందికి అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే ఇదేదో పిచ్చి తుక్కల పరిపాలన ఉంది అది ఇది అంటారు, అదేం కాదండి. ఒక్కొక్క 2-3 నెలల్లో సెటర్ అయిపోతే తర్వాత ఏంటనేది ఎలా ఉన్నది జనాలు కూడా అన్నీ అందుబాటులోకి వస్తే అన్నీ బాగుంటుందండి. ఎందుకంటే ఆయన అందరికీ అందరూ బాగుండాలి, అందరిలో కూడా ఇది రావాలి, అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశం అయింది. దాని పరిస్థితి ఏంటంటే మరి వాళ్ళు అది ఆ ప్రాంతం వదిలేస్తా అనట్లేదు కదండి, ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చేద్దాం, మూడు అన్నీ వద్దట్టు అదే పూర్తి చేయాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి ఇది కూడా చేయాలని చెప్తున్నారు. మరి దాని మీద ఏంటంటే వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించి అన్ని ప్రాంతాలు డెవలప్ అయితే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది సార్. ఇప్పుడు మరిగా మరి జగన్ ఏం చేసి ఇవ్వలేం కావట్లేదండి, ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు అన్నీ పెరిగిపోయింది, కొండలపత్తం ఉల్లిపల్లి 150 రూపాయలు కేజీ, మరి ప్రజలు ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా చేస్తే మరి ముందు ముందుకు ఎలా ఉంటుందండి? మరి ఇప్పుడు మటుకేం బాగలేదండి, చాలా బాధపడుతున్నారు ప్రజలు. ఏదో ఉపకారం చేస్తారని లెక్కించారు ప్రజలు, కానీ చూడం లేదండి. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.